దాసరి నారాయణరావు చిన్నతనంలో పడ్డ కష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. దాసరి నారాయణరావు పాలకొల్లులో ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు. వాళ్ళ కుటుంబానికి అన్నం పెట్టే వృత్తి పొగాకు వ్యాపారం. దాసరి నారాయణరావు చిన్నతనంలో ఉన్నప్పుడు దీపావళి రోజు పొగాకు గోడం తగలబడిపోయింది. అప్పటి నుంచి ఆర్థికంగా ఎన్నో కష్టాలు. ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. వారు మొత్తం 6 సంతానం, 3 మగపిల్లలు, మరో 3 ఆడపిల్లలు. దాసరి నారాయణరావు వారి నాన్నతరం వరకు వారి కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. దాసరిని మాత్రమే చదివించారు వాళ్ళ నాన్నగారు. దాసరి నారాయణరావు గారు 6 తరగతికి వచ్చేసరికే వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజు 3 పావులా కట్టడానికి కూడా డబ్బు లేక ఆయనను బడి మానిపించి ఒక వడ్రంగి దుకాణంలో పనిలో పెట్టారు. అక్కడ జీతం నెలకి 1 రూపాయి. 6 తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఆయనకు బహుమతి వచ్చింది. అలాంటిది చదువు మానేసి పనిలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఒక మాస్టర్ సహాయంతో మళ్లీ చదువును కొనసాగించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1944 మే 4 సాయిరాజు మహాలక్ష్మి దంపతులకు జన్మించిన దాసరి నారాయణరావు గారు అలాంటి కష్టాల నుంచి బయలుదేరి చెన్నైకి ప్రయాణం చేశారు. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదని, పేదవాడిగా చనిపోవడమే మన తప్పని దాసరి నారాయణరావు నిర్ణయించుకున్నాడు. ఇదొక్క నిర్ణయమే తన జీవితాన్ని మార్చేసింది. అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ రోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వించే గొప్ప వ్యక్తిగా ఎదిగాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలను స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైన చిత్రాలకు సంభాషణ రచయితగా, గీత రచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం, కన్నడ భాష చిత్రాలలో నటించి తన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును కూడా పొందాడు. కాలేజీలో చదువుకునే రోజులలో బిఏ పట్టాను సంపాదించుకున్న దాసరి నారాయణరావు అనేక నాటక పోటీలలో కూడా పాల్గొనేవాడు. చాలా తక్కువ కాలంలోనే ప్రసిద్ధి గల రంగస్థల నటుడుగా, నాటక రచయితగా, చిత్ర దర్శకుడిగా మంచి గుర్తింపును పొందాడు. ఈయన అనేక మంది కొత్త కళాకారులను సినీ రంగానికి పరిచయం చేసి వారిని స్టార్లుగా మలిచారు. ఒకగాను ఒక సమయంలో ఈయన పేరు పైన 18,000 అభిమాన సంఘాలు ఉండేవి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన పాపులారిటీకి అద్దం పడుతుంది. దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘ సందేశం మరియు మామగారు, ఇలాంటి సినిమాలు ఎన్నో ఈయనకు అనేక అవార్డులను తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలలో ముఖ్యంగా ఆడవారికి ఇంపార్టెంట్ ను ఇస్తూ వరకట్న సమస్యలకు వ్యతిరేకంగా సందేశాత్మకంగా రూపుదిద్దబడేవి. దాసరి నారాయణరావు గారు తీసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయ ప్రవేశానికి ప్రధాన పాత్రను వహించాయి. మామగారు, సూరిగాడు మరియు వసే రామలమ్మ చిత్రాలలో దాసరి నటన ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలలో దాసరి అనేక విమర్శల ప్రశంసలు మరియు బహుమతులను కూడా అందుకున్నారు. ఆయనకి 2 కుమారులు, తారక ప్రభు, అరుణ్ కుమార్ తో పాటు ఒక కుమార్తె హేమాలయ కుమారి ఉన్నారు. సుదీర్ఘమైన దాసరి జీవిత ప్రయాణంలో అడుగడుగున తోడు నీడుగా నిలిచిన భార్య దాసరి పద్మగారు 2011 మరణించారు. ఇక రాజకీయాల్లో దాసరి గారి పాత్ర గురించి చెప్పాలంటే, రాజీవ్ గాంధీ పాలన సమయంలో దాసరి నారాయణరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో ఉత్సాహవంతంగా ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. రాజీవ్ గాంధీ హత్య అనంతరం పార్టీకి కొంచెం దూరంగా జరిగారు. 1990 తెలుగు తల్లి అనే ఒక రాజకీయ పార్టీను స్థాపించారు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు సంఘాల నుంచి మంచి మద్దతు లభించింది. ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజ్యసభకు ఎంపికయ్యాడు. బొగ్గు మరియు గన్ల శాఖకు కేంద్ర మంత్రిగా వ్యవహరించాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. చివరికి దాసరి నారాయణరావు గారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30 మరణించాడు. దాసరి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టీటాక్ ఛానల్.